సర్వే నెంబర్ భూమి మీదే, ఆంధ్ర యూనివర్సిటీ భూమి మీదని రాయలేదు రాలేదు కదా తీర్పు అని. అక్కడ నేను డీప్గా అబ్జర్వ్ చేస్తే నాకు వీళ్ళ మాటల తర్వాత ఆ పేపర్ జడ్జిమెంట్ చూశాక అర్థమైంది ఏంటంటే, ఓ తెలివైన ఎత్తుగడ అక్కడ ఆంధ్ర యూనివర్సిటీకి ఆనుకుని ఉన్నటువంటి ఒక స్థలంలో, ఖాళీ స్థలంలో ఒక ఆవిడ ఒక 200 గజాలు ఏమో అదే 50 గజాలు 100 గజాల్లోనో ఒక ఇల్లు వేసుకుని వేసుకుని ఉంటే అది కూడా మరి ఇల్లు వేయించారని తెలియదు. ఆవిడ ఇతనికి అమ్మినట్టు, ఈ ఆక్రమించుకోవాలనుకున్నోడికి అమ్మినట్టు ఫస్ట్ కొనో రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. తర్వాత ఆ అమ్మాయి మాకు భూమి ఇవ్వట్లేదు, మా సర్వే నెంబర్ భూమిని, మేము తిరిగి తీసుకోవడానికి అధికారం ఇవ్వండి అని కోర్టుకేస్తారు. కోర్టు అప్పుడు ఆమెకు నోటీస్ ఇస్తుంది, ఆవిడకి ఆ నోటీస్ తీసుకునే సీన్ కూడా లేదు. మాకేం అభ్యంతరం లేదు, ఆయన భూమి ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు అని చెప్పి కోర్టు ఆర్డర్ కోర్టుకి చెప్పేది. కోర్టు అయితే మీ భూమి మీరు స్వాధీనం చేసుకోండి అంది. కోర్టు ఇచ్చిన ఆర్డరు ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఆమెది అన్నారు కాబట్టి, ఆమె దగ్గర నుంచి కొన్నాడని అన్నారు కాబట్టి నీ భూమి నువ్వు తీసుకోవడానికి ఏం అభ్యంతరం లేదు అన్నారు కదా తీసుకో అంది. అంతే తప్పించి దాన్ని ఏం చేశారంటే, ఈ సర్వే నెంబర్ భూమి ఆంధ్ర యూనివర్సిటీ లోపల ఉంది, ఆంధ్ర యూనివర్సిటీ వాడు కబ్జా చేశాడని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నేను అప్పుడు అన్నా ఆంధ్ర యూనివర్సిటీ వాడు కబ్జా చేయడానికి అడిగి వాళ్ళ కొత్త కట్టుకున్నది కాదు కదా గోడ, ఇప్పుడు 70-80 అది పుట్టినప్పటి నుంచి ఉన్నది ఆంధ్ర యూనివర్సిటీ, మనం పుట్టక ముందు నుంచి ఉంది, మనం పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి యూనివర్సిటీ వాడు ఇప్పుడు వచ్చి ఇది కబ్జా చేస్తాడా, ఇప్పుడు ఏమైనా కొత్త కట్టాడా అదే అన్న. లేదు సార్ గతంలోనే జరిగిందని. మరి అప్పుడు నువ్వు ఎవడి మీదకి వెళ్ళాలా, ఆంధ్ర యూనివర్సిటీ మీదకి వెళ్ళాలి. ఆంధ్ర యూనివర్సిటీ కూడా ఒప్పుకుందండి.